రైట్ అండి రాష్ట్రం అంతా వైసీపీ వర్సెస్ కూటమిగా ఎన్నికలు జరిగితే కడప ఎంపీ ఎన్నికలు మాత్రం వైసీపీ వర్సెస్ కాంగ్రెస్గా జరిగాయి మరి కడప ఎంపీ ఫలితం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు కడప ఎంపీ నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాష్ రెడ్డి గారు గెలవబోతున్నారండి అందులో సందేహమే లేదు ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ యొక్క కూటమిలో డైరెక్ట్గా కొంతమంది ఇండైరెక్ట్గా కొంతమంది వీళ్ళంతా కలిసి గుంపులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజకీయంగా ఆ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్యాయంగా అక్రమంగా తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మిత్రులు మాట్లాడారు మద్యపాన నిషేధం అని మీ తెలుగు నలభై రెండు వేల బెల్ట్ షాపులు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నలభై రెండు వేల బెల్ట్ షాపులు రాష్ట్రం మొత్తం ఉన్నాయి మద్యం ఏరులైపోయింది ఆ రోజు ఎవరు మాట్లాడలేదు అవన్నీ రద్దు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్వహణ ఈ కాంట్రాక్టర్ల ద్వారా ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉంది తర్వాత పర్మిట్ షాపులను రద్దు చేయడం జరిగింది ఈరోజు ధరలు పెంచారంట ధరలు పెంచిన దేనికి పేదవాళ్ళకి మద్యం అందుబాటులో ఉండకూడదు ఇది స్టార్ హోటల్కే పరిమితం చేయాలి మద్యపాన పూర్తి స్థాయి కాదు దశల వారీగా నిషేధిస్తాము దీన్ని స్టార్ హోటల్కే పరిమితం చేస్తామని చెప్పాం కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలు అనేక మంది మాట్లాడి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఎవరిని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారి మీద కూడా అదొక విచారణ జరుగుతుంది విచారణ జరిగే సమయంలో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది రుజు నిరూపణ కూడా చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి విదేశాలకు వెళ్తున్నారు కోర్టు అంటే ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎవరు విదేశాల్లో వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారో నాకు అర్థం కావట్ల ఏ చిన్న కంప్లైంట్ ఏ చిన్న కోర్టు కేసు ఇండియాలో ఉన్న వేరే దేశం వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్మిషన్ కోర్టు పర్మిషన్ తీసుకోవాలా కనీసం ఆ మాత్రం ఇంగీత జ్ఞానం కూడా లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటే ఒక ముఖ్యమంత్రిని అర్థం చేసుకోవాలా ఈరోజు చంద్ర అదే వాళ్ళ నాయకుడు ఉన్నాడు ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ నాయకుడు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ నాయకుడిని ఎలమానండి ఇప్పుడు ఇప్పుడు ఆయనకు కోర్టు కేసు జరుగుతుంది కదా ఎవరు పర్మిషన్లు కూడా కావాలా కోర్టు పర్మిషన్ లేకుండా ఆయన ఎలమానండి బయటికి ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలకి ఖచ్చితంగా కోర్టుకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలు మాట్లాడద్దా దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి వాస్తవాలు ఏం జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్లో క్షుణ్ణంగా తెలుసుకొని మీరు అక్కడి నుంచి మాట్లాడితే సంతోషిస్తాం ఐఎమ్ వెరీ సారీ టు సే సార్